హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి మిగిలిపోయిన అన్నంతో రసగుల్లా ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము లెఫ్ట్ ఓవర్ రైస్తో రసగుల్లా ప్రిపరేషన్ అండి ఇది చాలా బాగుంటుంది తక్కువ టైంలో అయిపోతుంది ఓకే ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను రెండు కప్పుల రైస్ తీసుకున్నాను దాన్ని మిక్స్ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పేస్ట్ లాగా తర్వాత ఒక ప్లేట్కి కొంచెం గీ అప్లై చేసుకోవాలి ప్లేట్ మొత్తం గీని స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసేసుకొని అన్నాన్ని ప్లేట్ పైన వేసిద్దాము వేసేసాక వన్ టేబుల్ స్పూన్ మైదా వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేయాలి వేసి డవ్ ప్రిపేర్ చేసుకోవాలండి మెత్తగా కలుపుకొని మంచిగా స్మూత్ పే స్మూత్గా చేసుకోవాలి మనం ఈ డవ్ని చూడండి ఇలా చేసుకోవాలి ఇలా చేసుకొని మనకు రసగుల్లాసు ప్రిపేర్ చేసుకోవాలి ముందు రసగుల్లా చేసుకునే ముందు మన చేతులకి గీ అప్లై చేసుకోవాలండి చేతులకి అంటకుండా చక్కగా స్మూత్గా రావడం కోసం చూడండి ఇలా స్మూత్గా చేసుకోవాలి రసగుల్లాస్ ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో వన్ కప్ షుగర్ యాడ్ చేశాను వన్ కప్ షుగర్కి టూ కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇది షుగర్ సిరప్ కోసం మన షుగర్ సిరప్ కూడా ప్రిపేర్ అవుతుంది ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత రసగుల్లా మొత్తం వేసేయాలి దీంట్లో ఓకే టోటల్గా రసగుల్లాస్ వేసేసాం ఇంకా ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కానీ ఈ రసగుల్లా కొంచెం పెద్దగా అవుతాయండి అప్పటి వరకు ఉంచుకొని తీసేసుకుంటే సైజులో ఇంక్రీజ్ అవుతాయి అయిపోయినట్టే ఇప్పుడు రెడీ టు టేస్ట్ చాలా బాగుంటాయండి మనం మిగిలిపోయిన అన్నం పడేయకుండా ఇలా రసగుల్లా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటాయి ఓకే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్లో పెట్టండి నా ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకొని